హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. నోట్లో ఇన్ఫెక్షన్స్కు కారణాలేంటి, ఎత్తుపళ్ళు సందుపళ్ళుకు ఎటువంటి అత్యాధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి, అలాగే ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. సో దంతాలకు సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా 0402349 0102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ సమస్య చెప్పి ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, ఇప్పుడు ఎత్తుపళ్ళు సందుపళ్ళు ఉన్న వాళ్ళకి క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఎత్తుపళ్ళు సందుపళ్ళు వంకరపళ్ళు ఇవి పుట్టుకతో వచ్చే లోపాలు. ఇవి జెనెటికల్గా కూడా వస్తాయి, అంటే పేరెంట్స్లో కానీ మేనత్తల్లో కానీ ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు సందుపళ్ళు లాంటివి ఉంటే బై డిఫాల్ట్ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు కొంచెం మానిటర్ చేస్తూ ఉండాలి వాళ్ళకి ఎత్తుపళ్ళు వస్తున్నాయా సందుపళ్ళు వస్తున్నాయని. ఒకవేళ అలా స్టార్ట్ అవుతున్నట్టు మీకు అనిపించింది అనుకోండి, లైక్ 9 ఇయర్స్ 10 ఇయర్స్కి మీకు కొంచెం వరకు క్లారిటీ వస్తుంది. చిన్నప్పుడు 9 ఇయర్స్ లోపల ఎలాంటి లోపాలు ఉన్నా మనం దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోకూడదు. అదే 9 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత కనుక ఎత్తుపళ్ళు సందుపళ్ళు ముందుకి వెనక్కి ఉండే వంకరపళ్ళు లాంటివి డెవలప్ అవుతుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కరెక్ట్గా 12-13 ఇయర్స్ నుంచి మనం క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చాలా సేఫెస్ట్ ట్రీట్మెంటు, అసలు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ పళ్ళల్లో ఉండే లోపాలు, అలానే లైఫ్ అంతా మనం ఎత్తుపళ్ళు వంకరపళ్ళతో ఉండగలుగుతామా? మనము ఉండలేము, అలాగే మన బిడ్డలకు అలా ఉన్నా కూడా అస్సలు ఉండలేము. అవి కరెక్ట్గా పళ్ళు ఉండాల్సినంత వరుసలో ఉంటేనే బ్యూటిఫుల్గా కనపడతాం. సో క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది జస్ట్ మెకానికల్ థెరపీ, దానిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. పళ్ళపైన చిన్న చిన్న బ్రాకెట్స్ లాంటివి అతికించి, లైక్ ఇలాంటివి ఇలా ఉంటాయి క్లిప్పులు అనేవి, చూడండి ఇక్కడ కనపడుతుంది కదా మీకు, నల్లగా ఉండే క్లిప్పులు ఇలా ఉంటాయి, తెల్లగా ఉండే క్లిప్పులు ఉంటాయి. ఇలాంటివి పళ్ళ మీద అతికించి ఏవైతే మన పళ్ళలో లోపాలు ఉన్నాయో ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ చేసుకుంటాం అంతే. సో సింపుల్ ఇట్ ఈస్, సేఫెస్ట్ ట్రీట్మెంటు. దీనిలో ఈ క్లిప్స్ ట్రీట్మెంట్లో చాలా రకాల అపోహలు ఉన్నాయి, అంటే క్లిప్పులు తీయగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయని, లేకపోతే క్లిప్పులు పెట్టినా కూడా సరిగా అవ్వదని, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు క్లిప్పులు పెట్టుకోవాలని, క్లిప్పులు పెట్టుకుంటే లిక్విడ్ డైట్లో ఉండాలని, ఇలా రకరకాల భయాలు ఉన్నాయి. అలాంటి భయాలు ఏం అవసరం లేదు, లిక్విడ్ డైట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు నార్మల్గా తినొచ్చు. పిల్లలు చక్కగా క్లిప్పులు పెట్టుకుని హ్యాపీగా స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు, వాళ్ళ ఫోకస్కి ఏమీ ఇబ్బంది ఉండదు. పైపచ్చి మీరు కరెక్ట్ ఏజ్లో కనుక ఈ లోపాన్ని కరెక్ట్ చేయగలిగితే వాళ్ళు కరెక్ట్గా ప్రొఫెషనల్ కాలేజ్కి వచ్చేసరికి, లేకపోతే చదువుల్లో ఒత్తిడి పెరిగేసరికి చక్కటి పలు వరుస ఉంటుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో సరిగా ఆన్సర్ చేయలేకపోవడం, నలుగురిలో కలవలేకపోవడం లాంటి సైకలాజికల్ ఇబ్బందులతో కూడా బాధపడతారు. సో క్లిప్స్ ట్రీట్మెంట్లో ఎలాంటి భయాలు అవసరం లేదు, చాలా చక్కగా మీ పిల్లలకు చేయించవచ్చు. రైట్, ఇప్పుడు క్లిప్స్ పెట్టించుకునేటప్పుడు కూడా చాలామంది బయటకు వెళ్ళటానికి అందరిలో కలవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే అది కనిపిస్తూ ఉంటుందని. సో అసలు కనిపించకుండా కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు, ఏ రకంగా చేయాలి? 100% చేయొచ్చండి. కనిపించకుండా క్లిప్స్, ఇప్పుడు ఇది అతికించి చేసేవి కానీ కనపడుతూ ఉంటాయి లైట్గా, ఇలా మీరు నల్లగా పెట్టుకున్నా కనపడతాయి, లేకపోతే ఇలా కాకుండా ఈ తెల్లటి క్లిప్పులు అంటే పంటి రంగులో ఉండే సిరామిక్ పెట్టుకున్నా కూడా కొంచెం ఒక వైర్ లాంటిది కనపడుతుంది. కొంతమందికి ఇలా కూడా ఇష్టపడరు, అస్సలు కనిపించకూడదు అంటారు. దానికే ఈరోజు పార్థడెంటల్ ఇంట్రడ్యూస్ చేసింది మోస్ట్ అడ్వాన్స్డ్ అలైనర్స్. మీకు కనపడుతుంది కదా ఈ సన్నటి ట్రే, అసలు దీని మీద పెట్టిందో లేదో కూడా మీకు స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు మేబీ, కానీ ఉంది ఇక్కడ ఈ సన్నటి ట్రే. ఏదైతే నేను చూపెడుతున్నానో ఇక్కడ మీకు స్క్రీన్ మీద, సో దిస్ ఈజ్ వాట్, ఈ సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి, రిమూవబుల్. ఇది చక్కగా ఇది తీసి బోన్ చేయొచ్చు, ఇది తీసి పళ్ళు తోముకోవచ్చు, హ్యాపీగా ఇది పెట్టుకుని మీరు ఆఫీస్కి వెళ్ళి ఏదైనా క్లయింట్ మీటింగ్ లాంటిది ఉంటే అది తీసి పక్కన పెట్టుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్ అయితే ప్రాక్టీస్కి ఇది తీసి పక్కన పెట్టేళ్ళచ్చు, ఏదైనా ఈ వీకెండ్ పార్టీస్ లాంటివి ఉంటే డెఫినెట్గా ఇది తీసి పక్కన పెట్టేళ్ళచ్చు. అంటే ఇట్స్ సో కంఫర్టబుల్. మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే మన జీవితంలో ఎలాంటి మార్పులు లేకుండానే మనకుండే లోపాన్ని చాలా సింపుల్గా ఈజీగా కరెక్ట్ చేసుకోవడమే ఈ అలైనర్ అనేది. పార్థడెంటల్ ఇంట్రడ్యూస్న మోస్ట్ అడ్వాన్స్డ్ బ్యూటిఫుల్ టెక్నాలజీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది టీనేజ్ పిల్లలు కాదు, బయట చదువుకునే పిల్లలు కాదు, ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కాదు, ఎవరైనా కూడా ఎలైనర్ పెట్టుకుని వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న లోపాన్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవడమే అడ్వాన్స్డ్ ఎలైనర్స్ అనేది. సో సిరామిక్ కలర్లో కూడా లోపట నుంచి పెట్టుకునే క్లిప్స్ ట్రీట్మెంట్ కూడా వచ్చిందని ఇంతకు ముందు చెప్పారు. సో అది తీసి పెట్టుకోవడానికి ఏమైనా సాధ్యం అవుతుందా, లేకపోతే నార్మల్ క్లిప్స్లోనే? నేనే లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటే పంటి పై భాగాన కాకుండా పంటి వెనక భాగాన, అంటే నాలుక వైపున క్లిప్పులు అతికించి, అంగడి వైపున క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయడమే లింగువల్ ఆర్థోడాంటిక్స్ అనేది. లింగువల్ ఆర్థోడాంటిక్స్ కూడా ఫిక్స్డ్, అది తీసి పెట్టుకోవడం అనేది ఏమి ఉండదు అక్కడ. ఇప్పుడు పైనుంచి ఎలా మనం ఫిక్స్డ్ ఇలా పెడతామో లింగువల్ ఆర్థోడాంటిక్స్లో కూడా ఇలాగే ఫిక్స్డ్ వెనకాతలు పెడతాము. దీనికి ఈ అలైనర్కి డిఫరెన్స్ ఏంటంటే రిమూవబుల్ కంఫర్ట్స్.
ఎక్కడ తగలటం కానీ అది అతుక్కుండడం కానీ ఫుడ్ ఇరకడం కానీ లేకపోతే ప్రతి నెల ఒకసారి చెకప్కి రావాలి క్లిప్పుల ట్రీట్మెంట్లో, అదే ఎల్ఎన్ఆర్కి ఒకసారి 4-5 నెలలకు ఒకసారి వస్తే సరిపోతుంది. ఇవి డిఫరెన్సెస్. అలా అని ఇది మంచిది కాదు, ఇదే మంచిది అని నేను డెఫినెట్గా చెప్పను. ఇది కూడా బెస్టే, ఇది కూడా బెస్టే, కాకపోతే ఇది సూపర్ అడ్వాన్స్డ్. అంటే దీనితో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు. స్కూల్ పిల్లలు అయితే కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. ఇంకొక పెద్ద ప్రశ్న అండి, స్కూల్ పిల్లలు, టీనేజ్ పిల్లలు మాత్రమే క్లిప్పుల ట్రీట్మెంట్ పెట్టుకోవాలా, మరి పెద్దవాళ్ళకి ఎలా 20-30 ఎర్లీ 40s కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలనుకుంటారు, వాళ్ళందరికీ క్లిప్పుల ట్రీట్మెంట్ చేయలేమా? చేయొచ్చు, 100% చేయొచ్చు. ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ క్లిప్పుల్లో వయసు పై పెరిగినా కూడా డెఫినెట్గా చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రైట్, పళ్ళు ఎత్తుగా అయితే క్లిప్స్ ట్రీట్మెంట్ చెప్పారు, కానీ చాలామందికి దవడే కాస్త ఎత్తుగా ఉంటుంది, సో దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎస్, సి చాలామందికి పళ్ళు ఉండే క్లిప్పులు పెట్టుకుంటాం మేడం, పళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ దవడ ఎముకలు ఎత్తుంటాయి చాలామందికి, ఈ కింది దవడ ఇలా ముందుకు వచ్చేసి అయితే ఇలా వెనక్కి ఉండి, అలాగే పై దవడ కూడా బాగా ముందుకొచ్చి నవ్వితే ఎక్కువగా చిగుళ్ళు కనిపించడం, పై పెదవి కింది పెదవి కాంటాక్ట్ అంటే కాంపిటెంట్ అయితే ఇలా కళ్ళ వల్లప్పుడు నోరు తెరిచి ఉంటాయి, అలాంటి వాళ్ళందరికీ కూడా దవడ ఎముకలు ఎత్తుంటాయి. సో వాళ్ళకి ఎంత పళ్ళు కరెక్ట్ చేసినా ఆ ఏదైతే లోపం ఎత్తు అనే లోపాన్ని మనం కరెక్ట్ చేయలేకపోతాం. వాళ్ళేమనుకుంటారు, ఇది పుట్టుకతో వచ్చిన లోపం కాబట్టి ఎముకలోనే డిఫెక్ట్ ఉంది కాబట్టి మేము కరెక్ట్ చేసుకోలేము అనే అపోహలో వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. సో డెఫినెట్గా కాదు, దవడ ఎముకల్ని కూడా 100% కరెక్ట్ చేయొచ్చు. దాన్ని మామూలు వాడుక భాషలో ఒక్కరోజు ఎత్తుపళ్ళ కరెక్షన్ అని కూడా అందరూ అంటూ ఉంటారు. సో దీన్ని ఏంటంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అంటారండి. జనరల్గా మనం మైండ్ నుంచి కిందకి గీత గీస్తే స్ట్రైట్ లైన్ ఉండాలి, ఇలా ముందుకు కానీ వెనక్కి కానీ ఉంటే అందమైన మొహాలు కాదు అని పరిగణలోకి తీసుకుంటాం. అలా చాలా ఈజీగా ఏదైతే ఈ దవడ ఎముక ఎక్స్ట్రాగా పెరిగిందో దాన్ని వెనక్కి పెట్టచ్చు, ఈ కిందిది పెరగకపోతే పెంచచ్చు, అది ఎక్కువగా పెరిగిపోతే వెనక్కి పెట్టచ్చు. అంత ఈజీగా అంత సింపుల్గా కరెక్ట్ చేసి పర్మనెంట్గా మీ పుట్టుకతో వచ్చిన లోపాన్ని కరెక్ట్ చేసి మిమ్మల్ని బ్యూటిఫుల్గా చేయొచ్చు. మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా. రైట్ అండి, కాల్ సిద్ధంగా వచ్చేద్దాం. గుడివాడ నుంచి జయశ్రీ గారు, హలో. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. రైట్ మేడం, ఇప్పుడు సో నోట్లోనే తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, ఏంటి దానికి రీజన్స్? తరచుగా ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ రావు. సో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చినప్పుడు మటుకు మీరు డాక్టర్ దగ్గరికి రావడం అవాయిడ్ చేయకూడదు. జనరల్గా మీరు క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది, అంటే మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవడం. ఇంకా ఇంపార్టెంట్ విషయం అంటే మీరు ఏం తిన్నప్పటికీ అది నోట్లో మిగిలిపోకుండా నీట్గా కడుక్కోవడం. పళ్ళకి మధ్యన అందరికీ ఫుడ్ ఇంపాక్షన్ అవుతుంది, ఇరుక్కుంటుంటుంది, అలాంటప్పుడు క్లీన్గా తీసేయడం. ఆ తీయడానికి మీరు డెఫినెట్గా టూత్ పిక్స్, సేఫ్టీ పిన్స్ వాడతారు, అవి వాడకూడదు. డెంటల్ ఫ్లాస్ అనే నైనాల్ థ్రెడ్ దొరుకుతుంది, దాంతో క్లీన్ చేసుకుంటే అటు చిగుళ్ళు పాడవకుండా, పళ్ళు ఎడమైపోకుండా పళ్ళ మధ్యన ఇరికిన ఆహారాన్ని తీసేయచ్చు. తర్వాత నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయితే మీకు డెఫినెట్గా తెలుస్తుంది. ఒకటి ఫస్ట్ తెలిసే సిమ్టమ్ నోట్లోంచి స్మెల్ రావడం, అంటే పొద్దున్న బ్రష్ చేసుకుంటే మధ్యాహ్నం 12 o'clock కల్లా మీ నోట్లోని స్మెల్ వస్తుంటుంది. రెండవ కనిపించింది ఏంటంటే పళ్ళు తోముకునేటప్పుడు బ్లడ్ కనిపిస్తుంటుంది, ఉమ్మినప్పుడు చిగుళ్ళు వాచి ఉండడం అలాంటివి కనపడుతుంటాయి, అది గమ్ ఇన్ఫెక్షన్. మూడవది ఈ దవడలు, దవడల్లో పుళ్ళు పడ్డం లేకపోతే మండినట్టు అనిపించడం, ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్స్. యా రైట్, జయశ్రీ గారు లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో, 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 యా జయశ్రీ గారు మాట్లాడండి మ్యామ్తో. హలో, 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 నుంచండి జయశ్రీని చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి. అది నాకు షుగర్ వచ్చింది, దానివల్ల ముందు పళ్ళు కొంచెం బాగా లూజ్గా ఉంది, అవి టైట్ చేయటం ఎలాగ మేడం అడుగుతామని. ఓకే, చాలామందికి జయశ్రీ గారి లాగే పళ్ళు లూజ్ అవుతాయి. జనరల్గా పళ్ళు షుగర్ వచ్చిందని పళ్ళు లూజ్ అయ్యాయి అని అనుకుంటున్నారు జయశ్రీ గారు. షుగర్ ఈరోజు ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకుంటే 5 ముగ్గురులో షుగర్ ఉండే అవకాశం కనపడుతూ ఉంది. అలా అంతమందికి పళ్ళు లూజ్ అవుతున్నాయండి, అవ్వట్లేదు కదా. ఎందుకు అవ్వట్లేదు, వాళ్ళల్లో నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లేవు, అందుకే కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. మీకు కూడా అంతేనమ్మా, మీకు చిగురికి సంబంధించిన జబ్బు వచ్చింది, దానివల్ల అదేమైంది, లోపల ఉండే ఎముకను తినడం వల్ల పళ్ళు లూజ్ అయినాయి. ఒకవేళ మీ పళ్ళు లూజ్ అనేది కొంచెమే కదులుతుంది అనుకోండి, దానికి చిన్నపాటి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ గట్టిపరచచ్చు. అలా కాకుండా ఇలా పట్టుకుంటే కదిలిపోతున్న పరిస్థితి ఉంటే మటుకు డెఫినెట్గా దాన్ని ఉంచుకోకూడదు. జయశ్రీ గారు కాదు, చాలామంది నోట్లో ఇలా కదులుతున్న పళ్ళు ఉంటాయి,
కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎవరి నోట్లోనో కదులుతున్న పళ్ళు ఉంటే ఆ పన్ను మొత్తం కుళ్ళిపోయింది అని అర్థం. పంటిని పట్టుకునే ఎముక పూర్తిగా పాడైపోతేనే పళ్ళు మూమెంట్ వచ్చేస్తుంది. సో మీరు పళ్ళు కదులుతున్నాయి కదా అని దాన్ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేసుకున్నారనుకోండి, ఆ జబ్బు అనేది మిగతా పళ్ళన్నిటికీ పాకేసి నోట్లో పళ్ళన్నీ పాడైపోతాయి. అలాంటిగా మీరు పెట్టుకుని నోట్లో పళ్ళన్నీ పాడు చేసుకునే కన్నా ఒక పన్ను కదిలినప్పుడో రెండు పళ్ళు కదిలినప్పుడో దాన్ని తీయించేసుకుని మళ్ళీ పళ్ళు పెట్టించుకోండి. సి పళ్ళు పెట్టడం ఈ రోజుల్లో చాలా సింపుల్, కేవలం రెండు సిట్టింగ్స్. ఈరోజు మెజర్మెంట్ తీసుకుని ఇంప్లాంట్ పెట్టి మెజర్మెంట్ తీసుకుంటే రేపు సాయంత్రానికి కానీ ఒక్కొక్కసారి సాయంత్రానికి కానీ పళ్ళు పెట్టేయడం అంత ఫాస్ట్గా పెట్టగలుగుతున్నాం. సో పళ్ళు పెట్టడే విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. రెండుది పళ్ళు కదులుతున్నాయి, ఎవరికైనా పళ్ళు కదులుతున్నాయంటే చిగురు జబ్బు వచ్చింది అని అర్థం. ఆ చిగురు జబ్బు రాగానే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయండి, చాలా యాక్యురేట్గా 100% మీ నోట్లో ఉండే ఆ చిగుళ్ళ జబ్బుని నయం చేయొచ్చు మీరు ముందే వస్తే. కానీ మీరు టైంకి రాకపోతే మటుకు పళ్ళన్నీ లూజ్ అయిపోవడం డెఫినెట్గా జరుగుతుంది. వెయిట్, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు, హలో. మీరు మాట్లాడుతున్న రైట్ అండి. సో ఇప్పుడు నోట్లోని కంప్లీట్గా పళ్ళు లేకపోతే ఫిక్స్డ్ టీత్ పెట్టడానికి సాధ్యమవుతుందా? అయ్యో 100% సాధ్యమవుతుంది. చాలామందికి ఉండే అపోహ ఏంటంటే నోట్లో పళ్ళు లేవు, మనకి ఒక పన్ను లేదు, రెండు పళ్ళు లేవు, పెట్టుకోవచ్చు ఓకే, కానీ నోట్లో అసలు పళ్ళే లేకపోతే యాక్సిడెంట్స్ అయినాయి, పళ్ళు అన్నీ పొంగినాయి, చిగురు జబ్బు వచ్చింది ఇందాక మేడం, అది మీరు టైంకి ట్రీట్ చేసుకోలేదనుకోండి నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయి పడిపోతాయి. సో అప్పుడు పళ్ళు పెట్టుకోవాలి. కొంతమంది పళ్ళు తీయించుకుంటారు, పుచ్చిపోయినాయనో అరిగిపోయినాయనో. అప్పుడు పెద్దవాళ్ళు ఎంతోమంది పళ్ళ సెట్లు వాడుతుంటారు, వీళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ టీత్ కావాలి. నోట్లో ఫిక్స్డ్ టీత్ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే మీరు ఫస్ట్ ఏమీ తినలేరు, తిన్నా కూడా మెత్తగా తినడం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ మెత్తటి ఫుడ్ తినడం వల్ల జీర్ణానికి అంటే జీర్ణకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్ వర్డ్ చెప్పాలి అంటే అరగదు మీకు ఫుడ్ అనేది. రెండోది, మీ బాడీలో ఇమ్యూనిటీ శక్తి అనేది క్షీణించిపోతూ ఉంటుంది. అంటే మీరు ఒక నెల రెండు నెలలు బాగానే కనపడుతుంటారు, మూడు నాలుగు నెలలు అయ్యేసరికి ఏమవుతుందంటే స్లోగా మీరు నీరసంగా అయిపోవడం, మొత్తం బాడీ ష్రింక్ అయిపోవడం, ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. మూడోది అపీరెన్స్, ఎప్పుడైతే నోట్లో టీత్ లేవో మొహం మీద ముడతలు వచ్చేస్తాయి ఫాస్ట్గా, మీకు అపీరెన్స్ అనేది దెబ్బతినేస్తుంటుంది, మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు. మూడోది, ఐదోది ప్రాక్టికల్లీ ఫ్రస్ట్రేషన్, ఏమి చూసినా మీరు తినలేరు, తినాలనిపిస్తుంటుంది కానీ తినడానికి వీలు పడదు. మొదట పక్కన వాళ్ళు ఎవ్వరికి ఈ ప్రాబ్లం తెలియదు, ఎవరైతే ఇది ఫేస్ చేస్తుంటారో డెఫినెట్గా వాళ్ళకి అర్థమవుతుంది, చిరాకు వస్తుంటుంది, వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కావాల్సింది వాళ్ళు తినలేరు కాబట్టి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీళ్ళన్నింటినీ ఇది వరకు పరిస్థితి ఏంటి, మనం ఇవన్నీ ఉన్నా ఫిక్స్డ్ ఇది పెట్టలేము, అలానే లైఫ్ అంతా అంగవైకల్యంతో ఉండాల్సి వచ్చేది. ఈరోజు మేము చేసే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎవరికైనా ఎముక తక్కువగా ఉన్నా, చిగురు లేకపోయినా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా 19 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు చాలా ఈజీగా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. నమిలి తినడానికి ఉపయోగ ఫిక్స్డ్ పళ్ళు అంటే ఖచ్చితంగా ఫిక్స్డ్ పళ్ళే. మీ మెయింటెనెన్స్ కూడా ఏంటి, జస్ట్ బ్రష్ చేసుకోవడం వరకే మీ మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఎవరు భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. ఎవరికైనా నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా మనం చాలా కంఫర్టబుల్గా కేవలం 2 వారాల్లో 15 రోజుల్లో, అంటే 10 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో మీకు ఫిక్స్డ్ టీత్ అనేవి కంఫర్టబుల్గా పెట్టేయచ్చు. ఇప్పుడు ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ చాలా స్పెషల్ అని చెప్తున్నారు, బట్ ఈ ట్రీట్మెంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పలేము, జస్ట్ చిన్న చిన్న ఇబ్బందులు అండి. ఇంప్లాంట్స్ వల్ల వచ్చే పేషెంట్కి ఉండే ప్రతి క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్, మొత్తం పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు పెడతా ఉంటారు, ఎంత పెయిన్ఫుల్ అది? ఎస్, అది పెట్టే విధానం చాలా సింపుల్ కాబట్టి 90 సంవత్సరాలు ఉండే వాళ్ళకు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. పైగా ఇంకోటేంటి, అదేమి డే కేర్ ట్రీట్మెంట్, వస్తారు ఒక గంట సేపు ఇంప్లాంట్లు పెడతాం, మళ్ళీ నడిచి ఇంటికి వెళ్ళిపోతారు. మూడోది లోకల్ ఎనస్థీషియా, జస్ట్ మనం రూట్ కెనాల్ ఎలా చేస్తామో, ఒక సింపుల్ ఒక పన్ను ఎలా తీస్తామో అంతే. ఇంప్లాంట్ పెట్టేటప్పుడు ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికండి కేవలం 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు టైం పడుతుందండి. దాన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ ఆ ట్రీట్మెంట్ అనేది ఎంత సింపుల్ అనేది. రెండవది ఏంటంటే, ఇంప్లాంట్లు పెట్టిన ఎన్ని రోజులకి టీత్ వస్తాయి, పెట్టిన తర్వాత ఎన్ని నెలల తర్వాత మేము తినాలి, రోజు నాకు ఎక్స్పోజ్ అయ్యే క్వశ్చన్స్ ఏవి. ఇంప్లాంట్ పెట్టి టీత్ ఇచ్చిన తర్వాత 1 గంట తర్వాత నుంచి మీరు తినడం కంఫర్టబుల్గా స్టార్ట్ చేయొచ్చు, ఎలాంటి డౌట్స్ లేవు అవి. హ్యాపీగా తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే కరెక్ట్ చేస్తాము అని చెప్తాము. మూడోది, ఎంత పెయిన్ ఉంటుంది, యాజ్ ఏ సెట్ లోకల్ ఎనస్థీషియాలో చేస్తాము, రూట్ కెనాల్ చేయడం, పన్ను తీయడం ఎలా ఉంటుంది, ఇంప్లాంట్ వల్ల కూడా అలాగే ఉంటుంది. ఇంప్లాంట్లో ఫెయిల్యూర్స్ ఉంటాయా, ఫెయిల్యూర్ లేని ట్రీట్మెంట్ అంటూ ఉండదు, 100% చెప్తాను. అలా ఎవరైనా చెప్తే అది అబద్ధం చెప్పినట్టే. 90-95% సక్సెస్ రేట్తో ఇంప్లాంట్స్ ఉన్నా, ఎస్, ఆ 5% ఫెయిల్యూర్ అనే ఛాన్స్ ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది ఎంతవరకు ఉంటుంది, సి
ఒకటి లేదా ఇంప్లాంట్స్, ఎప్పుడు రెండు లేదా నా కెరియర్ మొత్తం మీద ఒక ఇంప్లాంట్ లూజ్ అవ్వడం, రెండు ఇంప్లాంట్లు లూజ్ అవ్వడం చూసాం. మ్యాక్సిమం జరిగితే ఏదైనా ఒక ఇంప్లాంట్ వదులవుతుంది. ఐ ఇన్సిస్ట్ దిస్ వర్డ్, వదులవుతుంది, కొద్దిగా లూజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఏమి చేయం, ఆ ఇంప్లాంట్ తీసి పక్కన పెట్టి చక్కగా 3 నెలలు ఆగి లేదా 4 నెలలు ఆగి ఇంకో ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాము, లేదా పక్కన ప్లేస్ చేయడానికి బోన్ అవైలబుల్గా ఉంటే వెంటనే ఇమీడియట్గా కూడా ఇంకొక ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. అంతకు మించి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఎస్, ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా పార్థోడెంటల్కి కాంప్లికేషన్స్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ ఉంది మా దగ్గర ఉండే టీం. అలాగా ఎందువల్ల ఆ స్ట్రెంగ్త్ అంటే, మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చే కేసెసే ఫెయిల్యూర్ కేసెస్ వస్తాయి. అన్ని చోట్ల ఒక 10-15 చోట్ల తిరిగి ఎక్కడ కాదు, మీకు ఎవరు టీత్ ఇవ్వలేము అని చెప్పిన కేసెస్ మా దగ్గరికి వస్తే మేము చేస్తాం. ఎస్, సక్సెస్ఫుల్గా చేసాము, చేస్తున్నాము. కావాలంటే మీరు మా రివ్యూస్ చూడొచ్చు, టెస్టిమోనియల్స్ చూడొచ్చు, పేషెంట్ ఫీడ్బ్యాక్ చూడొచ్చు. అవన్నీ చూస్తే మీకు అర్థమవుద్ది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి, అది కూడా 5%. అగైన్ నేమ్ టెలింగ్, ఓన్లీ ఇన్ 5% కేసెస్ అక్కడక్కడ కొన్ని బ్రాంచెస్లో వచ్చినా ఎస్, మేము 100% సాల్వ్ చేసి పేషెంట్ని కంఫర్టబుల్ జోన్లో పెట్టగలం. బట్ ఓన్లీ థింగ్ ఇస్ టైం బ్యారియర్, కొంచెం తొందరగా అయిపోయింది, కొంచెం లేట్ అవుతుంది. కానీ ఆ మాత్రం సపోర్ట్ అనేది పేషెంట్ నుంచి కూడా ప్రతి డాక్టర్కి అవసరమే. రైట్, ఇంప్లాంట్స్ అనేది సరిగ్గా ప్లేస్ చేయకపోతే ఆ ప్లేస్లోనే ఇన్ఫెక్షన్ వస్తుందా, అదొక పాయింట్. అండ్ అసలుకే పళ్ళు లేని వాళ్ళు కంప్లీట్గా, ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఆ టీత్స్ అనేది పెడతారు, సో ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పటికి వాళ్ళు తినగలుగుతారు అంటే ఉంటుంది. నేనే ఇన్ఫెక్షన్స్ అనేవి ఏవి ఉండవండి. మ్యాక్సిమం చెప్పేది యాజ్ ఏ సెడ్, లూజ్ అవుతుంది ఇంప్లాంట్ అనేది, అది తీసి పెట్టేస్తారు. ఇంప్లాంట్ సిస్టమ్ ఒకప్పుడుది వేరు, ఈరోజు మేము ఫాలో అవుతున్న ఇంప్లాంట్ సిస్టమ్ వేరు. చాలా ఈజీగా నేను చెప్తాను కదా, ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి 3 నిమిషాలు టైం తీసుకుంటా ఉంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి అది ఎంత సింపుల్ అనేది. యాజ్ ఆఫ్ నవ్ చైర్లోనే ఇంప్లాంట్ ఫిట్ అయిందా లేదా అనేది అక్కడే తెలుస్తుంది. దానికోసం మనం ఎప్పుడు ఎక్కువ ఎన్నో నెలలు ఆగాల్సిన అవసరం లేదు. ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన నిమిషం దగ్గర నుంచి, నెక్స్ట్ మూమెంట్ దగ్గర నుంచి మీ పళ్ళ అచ్చులు తీసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. కేవలం 1 వారం రోజుల్లో మీకు టీత్ వచ్చేస్తాయి. సో సింపుల్, సో ఈజీ, అండ్ కాన్ఫిడెంట్గా పెట్టించుకోవచ్చు. అలానే ఇంప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి మేము ఎముకలు కొరుగుతాము, చెడుగడలు లాగుతాము, బాటిల్ మూతలు తీస్తాము అంటే చేయకూడదు. మీరు అన్నీ తినడానికి, మీరు అందంగా ఉండడానికి, హ్యాపీగా నవ్వడానికి మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి తప్ప ఎముకలు కొరగడానికి పనికిరావు. ఏదన్నా క్లియర్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఏం చేసినా, ఏం ట్రీట్ చేసినా కూడా పేషెంట్కి క్లియర్ ఆస్పెక్ట్స్ ఉండాలి. హ్యాపీగా మీరు నాన్ వెజిటేరియన్ తినచ్చు, హ్యాపీగా వెజిటబుల్స్ తినచ్చు, హ్యాపీగా ఫ్రూట్స్ తినచ్చు, హ్యాపీగా నట్స్ తినచ్చు. ఈ 4 కదండి. ఇంకొకటి రోటీస్, చపాతీలు, జొన్న రొట్లు తింటారు. ఇవే కదా మీ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి ఎంత వయసు వచ్చినా మీరు తినాల్సింది. వీటిల్ని ఇంప్లాంట్తో పెట్టిన ఫిక్స్డ్ టీత్తో కంఫర్టబుల్గా తిని మీ హెల్త్ని మీ లాస్ట్ డే వరకు హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అంతవరకు అయితే 100% ఎష్యూరెన్స్ ఇస్తాను నేను. రైట్, స్మైల్ డిజైనింగ్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారు? స్మైల్ డిజైనింగ్ అనే దానికి ఏజ్ లిమిట్ ఏం లేదు. ఎవరైతే బెటర్గా నవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే బెటర్గా ఉండాలి అనుకుంటున్నారో, ఎవరైతే చిన్న చిన్న లోపాలతో ఇబ్బంది పడుతుంటారో, వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకుంటే, వాళ్ళు కావాలనుకుంటే డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనేది మిమ్మల్ని మరింత అందంగా, మీ స్మైల్ని మరింత ప్లెజెంట్గా చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది దురదృష్టవశాత్తు యాక్సిడెంట్స్లో కానీ పళ్ళు పుచ్చిపోవడం వల్ల కానీ, ముందర పళ్ళు విరిగిపోవడం కానీ, కలర్ మారిపోవడంలా కానీ, డెలివరీలో మన పళ్ళ మధ్యలో సందులు వచ్చేయడం, పళ్ళు లూజ్ అయిపోవడం, జారిపోవడం లాంటివి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ జరగచ్చు బై డిఫాల్ట్. ఏ సందర్భాలు, వేరు వేరు సందర్భాల్లో వాళ్ళందరికీ కూడా బ్యూటిఫుల్ స్మైల్ని లైఫ్ టైం ఇవ్వడమే స్మైల్ డిజైనింగ్ అన్నది. సో స్మైల్ డిజైనింగ్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా నేను చెప్పాలంటే ఐ కెన్ షో యూ ఫ్యూ ఫోటోగ్రాఫ్స్. ఇప్పుడు ఇది ఉందండి, సారీ, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు డెలివరీలో పళ్ళు ఇలా అయిపోయినాయి. చిన్న ఆవిడ పాపం 30-32 ఉంటాయి, అంతకు మించి ఏజ్ ఉండదు. కొంతమంది, చాలామంది ఆడవాళ్ళకి డెలివరీల తర్వాత ఇలా అయిపోతాయి టీత్. అలా డెలివరీల తర్వాత ఒకటి, మెనోపాజ్ తర్వాత ఒకటి, అంటే 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకటి ఇలా టీత్ అయిపోతాయి. కానీ ఇలా ఉంటే ఎలా ఉంటారు, బయటకు వెళ్ళలేరు, మాట్లాడలేరు, నలుగురిలో కలవలేరు. దాన్ని స్మైల్ డిజైనింగ్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు. అంటే ముందు మన పళ్ళు ఇలా అవ్వకముందు ఎలా ఉన్నాయో, అవి పుట్టుకతో వచ్చినా మధ్యలో ఇలా పళ్ళు అయిపోయినా కూడా దాన్ని అందంగా ఇలా చేసుకోవడం స్మైల్ డిజైనింగ్. అవి చూడండి ఎంత హ్యాపీగా కాన్ఫిడెంట్గా నవ్వుతున్నారు. అలా ఇలా ఎవరికి పళ్ళు ఉన్నా ఇలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా నవ్వచ్చు. ఇది కేవలం మీకు అర్థం అవ్వడానికి చూపించే పిక్చర్ మాత్రమే. ఇలా ఉండే వాళ్ళందరికీ కూడా సీ, కాన్ఫిడెంట్గా ఉండండి. ఇలా మీరు అయ్యే అవకాశం 100% ఉంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండో ఆస్పెక్ట్ ఏంటి, ఇది కలర్.
పుట్టుకతో ఒక రావచ్చు, సిగరెట్ల వల్ల కావచ్చు, గుట్కాల వల్ల కావచ్చు, ఫ్లోరోసిస్ ఏరియాలో ఫ్లోరిన్ ఎక్కువ ఉండే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా పళ్ళు ఇలా ఉండొచ్చు. సో ఇలా లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు, దాన్ని ఇలా మార్చుకుని ఇలా అందంగా నవ్వచ్చు ఎవరైనా కూడా. సో ఇలాంటి పళ్ళు ఎవరికన్నా కూడా అస్సలు దిగులు పడాల్సింది లేదు, ఇలా అయ్యే అవకాశం 100% ఉంది. ఇది స్మైల్ డిజైనింగ్లో ఒక ఆస్పెక్టు. రెండోది, యాక్సిడెంట్స్లో చాలామందికి పళ్ళు ఇలా అయిపోతాయి. ఇలా అయిపోయినంత మాత్రాన్ని ఈ పళ్ళన్నీ తీయాల్సిన అవసరం లేదు, ఇలా లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ అందంగా ఇలా పెట్టుకొని ఇలా నవ్వే అవకాశం 100% ఉంది. సి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి. అడ్వాన్స్మెంట్, పన్ను నొప్పి వస్తే పన్ను పీకించుకున్నాం, అది ఎప్పుడో ఒకప్పుడు కొన్ని 20-30 సంవత్సరాల క్రితం ఉండే దంత వైద్యం అది. ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్లోని అందమైన చిరునవ్వు తెచ్చుకోవచ్చు, అందమైన ఫీచర్స్ తెచ్చుకోవచ్చు, దవడ ఎముకల్ని మార్చుకోవచ్చు, పళ్ళు లేని వాళ్ళు పళ్ళు పెట్టుకొని లైఫ్ అంతా అందంగా ఉండొచ్చు, నచ్చింది తినచ్చు, ఇంత ఈజీగా ఉన్నాయి. అన్నీ కూడా చాలా సింపుల్ ఈజీ ట్రీట్మెంట్స్. దానికోసం మీకేం పెద్ద బ్లీడింగ్ అవ్వడం, పెద్ద పెద్ద కోతలు కొయ్యడం, కుట్లేయడం ఇలా భయానకమైన ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. చాలా సింపుల్గా, చాలా క్యూట్గా ఉంటాయి, పేషెంట్ కూడా హ్యాపీగా కూర్చొని చేయించుకోవచ్చు. సరే భయం ఉంటుంది, సరే మేము వస్తాం మేడం, అది మాకు లోపం ఉందో లేదో మాకు ఎలా తెలుస్తుంది, డాక్టర్ గారు ఏదో చెప్తారు, కానీ మాకు నొప్పి లేదు కదా, సరే మీరు చెప్తున్నారు కరెక్టే, మాకు నొప్పే పుట్టట్లేదు, మీరు చెప్పేది కరెక్టా రాంగ్ అనేది మాకు ఎలా తెలుస్తుంది అనే భయం ప్రతి ఒక్క పేషెంట్లోని రోజు నాకు అనిపించే భయం. సో పార్థ డెంటల్ 115 బ్రాంచెస్లో కూడా ఆ భయం అవసరం లేదు, ఎందుకంటే పేషెంట్కి అర్థమయ్యేలాగా పేషెంట్ జబ్బుని మేము చూపెట్టగలం, అది మా స్ట్రెంగ్త్. అది దానికి అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలు వాడతాం. అంటే మీ జబ్బు మీకు కనపడదు కాబట్టి నొప్పి ఉండదు, కానీ అది పెరుగుతూ ఉంటుంది, పాకుతూ ఉంటుంది. ఆ జబ్బుని మేము చక్కగా క్యాప్చర్ చేసి కంప్యూటర్లో చూపెట్టగలం, దాన్ని మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది మీకు జబ్బు ఉందా లేదా, మీకు ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అని మీరే నిర్ధారణ చేసుకోవచ్చు. మీ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా చేయడం మా బాధ్యత, మేము చేయగలం కూడా. కాకపోతే ఫీజు అనేది నెక్స్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఒక్కసారి మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్ అలా పే చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా మంచి వైద్యం పార్థ డెంటల్లో డిఫరెంట్గా తీసుకోవచ్చు. మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. 115 బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. ఇది నిజంగా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు 100% అవైల్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ పార్థ డెంటల్ 115 బ్రాంచెల్ని కనెక్ట్ చేస్తుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, హెల్ప్ కావాలన్నా, ఒక జస్ట్ సజెషన్ కావాలన్నా, లేదా సెకండ్ ఒపీనియన్ కావాలన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. బెంగళూరులో కూడా మాకు 25-30 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా నేను ఏదైతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చెప్తున్నానో, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాము అనే మీకు అవేర్నెస్ ఇస్తున్నానో, అది అంత 100% అన్ని చోట్ల కూడా మీకు అలానే యాక్యురేట్గా జరుగుతుంది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. రైట్ మేడం, జ్ఞానదంతాలు వస్తే ఖచ్చితంగా తీసేయాలని చెప్తారు, ఎందుకని? అవి ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది? జ్ఞానదంతాలు అనేవి 17-35 సంవత్సరాల మధ్యలో బయటకు వస్తాయి. అవి రావాల్సిన ప్లేస్లో మన పళ్ళతో పాటు వచ్చి లైన్గా ఉంటే దాన్ని తీయాల్సిన అవసరం ఏం లేదు. కానీ మ్యాక్సిమం జ్ఞానదంతాలు పడుకుని వస్తాయి, అంటే అవి ఇలా స్ట్రెయిట్గా కాకుండా ఇలా హారిజాంటల్గా వస్తాయి. సో ఫ్రంట్ టూత్ని ఇలా కొడుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే, ఒకటి ఈ పన్ను ఫ్రంట్ టూత్ మనకి ఏదైతే పనికి వస్తుందో, మనం ఏదైతే నమిలి తింటామో ఆ పన్నుని పాడు చేయడంతో పాటు అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో జనరల్ పేషెంట్ సైకాలజీ నేను రోజు చూసేది ఏంటంటే, మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని ప్రతి నెల వేసుకుంటూ ఉంటారు. అది రాంగ్. ఎన్ని నెలలు వేసుకుంటారు, ఎన్ని సంవత్సరాలు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు? ఈ లోపల అక్కడ జబ్బు పెరిగిపోద్ది కదా, ఇన్ఫెక్షన్ పెరిగిపోద్ది కదా, నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది కదా, మీ ముందు నుండి పనికొచ్చే పన్ను పాడైపోతుంటుంది కదా, ఇవన్నీ డ్యామేజు. ఆ పాప జ్ఞానదంతం కన్నా పేషెంట్ తనకి తను ఎక్కువ చేసుకుంటారు. అలా చేసుకోకూడదండి. జ్ఞానదంతం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అది మీరు మాట్లాడటాను కానీ తింటాను కానీ పనికిరాని పన్ను, అన్వాంటెడ్ టూత్. అది అలా ప్రాబ్లం క్రియేట్ లేదనుకోండి, మీరు రావక్కర్లేదు. ఒకవేళ క్రియేట్ అయితే మటుకు పర్ఫెక్ట్గా తీయించేసుకోండి, ప్రాబ్లం వన్స్ ఆఫ్ ఆల్ పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. దంత సమస్యలకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియజేసినందుకు. ఇది క్వాలిటీ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.